ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు, నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను నచ్చినప్పు. ఏంటో నాకు అక్కడైతే పులి కనబడుతుంది. పులి కాదురా పెద్ద ఆయన. కాదరా పులే. అవును పులే కాదరా, పెద్ద పుల్లా కనబడుతున్నాడు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడి లక్షణం కాదరా. వీర సైనికుడి గురించి మనకెందుకు, పద పులిని పడకూడదు. వీడెందుకు వచ్చాడు? జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లు అవ్వటానికి రాలేదు సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. అది మర్చిపోయి ఒక్క నిమిషం సార్, రెండు మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసి. హలో కావాలంటే ఇప్పుడు వెళ్ళి కాఫీ షాప్ లో పెట్టేయండి సార్, నేను మర్చిపోతాను చూడండి. రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసి. ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఫోన్ ఎంత ముందు తలనొప్పి వస్తుంది మీరు చెప్తున్నారు కాబట్టి. రైట్ నేను ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను రా, నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి. చెప్పు. నా మీనాక్షి తిరిగి వచ్చేసిందిరా. అవునా? ఎలా? ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. పై పక్కన కూర్చొని కైపెట్టరా. అరే అటు చూడరా. గేమ్ ఓవర్. సార్ సార్ అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్, మీరే ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్, సార్ ఒక ఛాన్స్ సార్. సార్ బా ఇందాక నెట్వర్క్ లాక్ కట్ అయిపోయిందిరా, పాట మాత్రం భలే ఉంది బావా, పాడు బావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా. సాయంత్రం నేను ఒకసారి కలవాలి. నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామిరారా స్వామిరారా అని పిలిస్తే నేను రావాలా? నేను రాను. స్వామిరారా అంటే నేను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని, జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతను కోల్పోయాడు. మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ ఆయనకి ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బయటపడుతున్నా చూసుకో, బాధపడకరా. నేను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను. నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డగా ఆ ఇంట్లో నేను పతవా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మ్యాటర్ కొలాప్స్. స్లో మోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి, ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడిని ఏమన్నానని? తన ఫ్రెండ్ ని తిడితే తనే తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా, మనుషులంటే విలువలేని ఒకరిని కలిశానని. వాడు వీడే పెద్ద మతి మరుపు క్యాండిడేట్ అమ్మా. వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు. మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు. నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు, నూతులు వెళ్ళిపోయాడు. తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా ఈ భూమే వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి? భరిస్తా. అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడు వల్ల. రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో. కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా నన్ను చూసి జాలిపడుతున్నావా? భలే ఫన్నీగా ఉంది సార్. పిలిపేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అతి నువ్వు నాకు అల్లుడు అవడం, ఇతను నీకు ఫ్రెండ్ అవ్వడం, ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్టా అవతలికి పోమన్నా, అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అంటే ఏదేదో జన్మ జన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. ఫోన్ ఒకటి, ఇంకా లైఫ్ లాంగ్ ఇలా. రే ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా, మై ప్లేజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా. ఇది సర్ప్రైజ్ కదా, షాకు. నీకెందుకో షాకు? అల్లుడవాలి కానీ అవరా అయ్యాడు ఏంటో మీకు రామ్మా. హాయ్. నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను. ఆర్ యు హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఆర్ యు హ్యాపీ? చాలా చెప్పనా? మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ నీళ్ళు తనుకుంటూ వచ్చేస్తుంది. పిలవకుండా పిల్లలు ఇచ్చారు, పిలిచి పనిచ్చారు. ఆనందం దుఃఖం చెప్పాయి, గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్, బెడ్, బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరేనా? బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము బయలుదేరుతాం మరి. థ్యాంక్ యూ సార్. సరేలే బయలుదేరేకు ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని. సరేమా. గాయత్రి, మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా. రండి మా రండి రండి బాబు గారు. ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న. కూతురు డెలివరీ టైంలో ఈ ట్రిప్లు ఏంటని అంటూనే ఉన్నాను. పర్లేదమ్మా. అబ్బాబా వచ్చేసావు కదే, చూసుకున్నా మనవరాల్ని. రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేసి రండి అమ్మా. రండి. ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం, మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. రేపు ఎలాగో బార్సాల ఫంక్షన్ ఉంది కదా, రమ్మని పిలువు. అవును మావయ్య, లక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం. పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడొచ్చు. సరే. ఆయన ఎవరు? మీ మామగారు. కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు, ఏదో చెప్పంపిస్తే. నేను నీ తండ్రి నన్ను ఆయనకు తెలుసు కదా, ఎలాగో మేనేజ్ చేసేస్తాను. కాదు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే ఆంటీ. రండి రామ్మా. ఆంటీ, లక్కీ వాళ్ళ నాన్నగారికి షుగర్ ఎక్కువైతే ఇన్సులిన్ చేయడానికి వెళ్ళాడమ్మా. ఇన్సులిన్ గా వచ్చేస్తాడే ఉంది, కలిసి వెళ్దాం. ఒరే నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు, వాళ్ళ నాన్న దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, వాళ్ళిద్దరు వస్తే బాత్రూమ్ లో దాక్కుంటున్నావు, అసలు ఏం జరుగుతుందిరా? జాగ్రత్త చచ్చిపోతుంటే నీకు మొత్తం స్టోరీ చెప్పాలా? ఎక్కడికి? ఫోన్ అవుతుంది, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. బయట వాళ్ళు ఉన్నారుగా. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకోమ్మా. ఆంటీ లక్కీ ఫోన్ ఇక్కడే ఉంది. మతి మరుపు పెదవా, ఏది గుర్తుండదు. అల్లుడికి మతి మరుపా? ఇంజెక్షన్ ఇవ్వాలన్న టెన్షన్ లో మర్చిపోయాడు అన్నాను. చాలా మేధావి, వెరీ పవర్ఫుల్. మంచి మసాలా స్మెల్ వస్తుంది, అమ్మే వండింది. సరేనమ్మా, నా మనవరాలకి రేపు బార్సాల నామకరణం పెట్టుకున్నాము. మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా రావాలి. అందరూ అల్లుడిని చూడాలనుకుంటున్నారు, వస్తారుగా? సరే మేము వెళ్ళొస్తామమ్మా. మంచిదండి, పదమ్మా. వస్తానంటీ. అరే చల్లగా ఉండు తల్లి, బంగారంలా ఉన్నా. నాకో మాటిస్తావా? ఏం జరిగినా నువ్వు నా ఇంటి కోడలుగా వస్తాను అని. ఆంటీ అదేంటమ్మా, పెద్దవాళ్ళం మనం మాట్లాడుకుని 3 ముళ్ళు వేయిస్తే నెల రోజుల్లో మీ ఇంట్లో కోడలుగా తిరుగుతుంది. అదే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అవుద్దిలేమా. ఉంటానమ్మా మరి. అలాగేనండి. బాయ్ ఆంటీ. వెళ్ళిపోయారనుకుంటా. వెళ్ళిపోయారా? ఒరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి నాకు కావాల్సిందే. తనే నా కోడలు, కూతురు. నేను ఫిక్స్ అయిపోయాను. నా స్పెక్స్ మర్చిపోయాను. నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. కలజోడు బాగుందా? సైట్ ఎప్పుడు వచ్చింది? నాకు సైట్ ఏమిట్రా, మతి పడిపోదా? చలమా నా స్పెక్స్. నమస్కారం అండి. నాన్న, మంది యూ సర్టిఫికేట్ నాన్న. సారీ అంటే మాది పక్కిల్ అన్నమాట. బాత్రూమ్ లో నీళ్లు రాకపోవటం వల్ల నాన్నగారు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చారనమాట. చెప్పండి ఆంటీ. అవునన్నయ్య గారు, ఈయన మా వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫిట్స్ వచ్చిన స్టాచ్యూ లాగా నిలబడిపోయేందుకు మాట్లాడు. హై సార్, హౌ ఆర్ యు? లాంగ్ టైం. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నారంట కదా. ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చినట్టేనండి. ఇంతకీ మీ అమ్మాయి వచ్చిందా? ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలా? సార్ చూసారా, సరిపోదా? మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వచ్చారు. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? అది మా అమ్మ ఆంటీ చెప్పింది. నా స్పెక్స్. నమస్కారం సార్. బయలుదేరండి సార్, బయలుదేరండి. అది అనయ్య సార్, మిమ్మల్ని అనయ్య. మీ అన్నయ్య మిమ్మల్ని అన్నయ్య. మీ బట్టలు పైన రూమ్ లో పెట్టాను. మీరు కూడా రండి రేపు ఈవినింగ్ ఫంక్షన్ కి. మేము రాకుండా ఫంక్షన్ జరుగుతుంది. మా ఇంట్లో ఫంక్షనే కదా, అదే పాకిండాల ఫంక్షనే కదా. వస్తాం. సరే ఉంటానమ్మా. బతుకో గట్రాయర్తో తల్లం పెట్టించావు, కట్టుకున్న పెళ్లంతా అన్నయ్య అనిపించావు. నీ పెళ్ళయ్యేలోపై ఇంకెన్న అర్థాలు జరుగుతాయో? ఆయన నేను నీకు అన్యాయం ఏమిటే? ఆయన అలా అనుమానంగా చూస్తుంటే సీను పండిద్దామని అలా అనేశాను. సారీ అండి, సారీ.